తెలంగాణ ప్రభుత్వం అందశ్రీ పాటకు కీరవాణితో సంగీతం చేయించడం పెద్ద రచ్చరాజేసింది. విపక్షాలతో పాటు తెలంగాణ కవుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ఈ వివాదంపై స్పందించడంతో ఈ వ్యవహారం మరో మలుపు తీసుకున్నట్లు తెలుస్తోంది. కీరవాణి వివాదంలో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో వాడవాడలా వినిపించిన గీతం ఇది. ఈ పాట వింటేనే తెలంగాణ రాష్ట్ర ప్రజల మనసు ఉప్పొంగుతుంది. తెలంగాణ రచయిత అందశ్రీ రాసిన ఈ పాట ప్రత్యేక ఉద్యమ సమయంలో ప్రత్యేక పాత్ర పోషించింది. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పలు మార్పులు చేర్పులతో జయ జయ హే పాటను రాష్ట్ర గీతంగా ఆమోదించింది. అయితే ఈ పాటకు కీరవాణి సంగీతం అందించడం రచ్చరాజేస్తోంది. ఆంధ్రాకు చెందిన కీరవాణి వద్దంటూ తెలంగాణ సినీ సంగీత సంఘం ఏకంగా సీఎం రేవంత్ రెడ్డికి ఓ లేఖ రాసింది. తెలంగాణ వారితో ఈ పాట పాడించాలని డిమాండ్ చేసింది. అటు బీఆర్ఎస్ ఈ వ్యవహారంపై స్పందించింది. ఆ పార్టీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. దాంతో ఈ వ్యవహారం పెనుదుమారం రేపింది. హస్తిన పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో చిట్చాట్ సందర్భంగా కీరవాణిని ఎంపిక చేసిన వివాదంపై స్పందించారు. కీరవాణి వ్యవహారంతో తనకు సంబంధం లేదన్నారు. జయ జయ హే తెలంగాణ పాట రాసిన అందశ్రీకే రూపకల్పన బాధ్యతలు ఇచ్చామని తేల్చి చెప్పారు. తెలంగాణ గేయానికి సంగీతం సమకూర్చడం సహా మొత్తం వ్యవహారాన్ని ఆయనకే అప్పగించినట్లు స్పష్టం చేశారు. కీరవాణిని అందశ్రీయే ఎంపిక చేశారన్నారు. సంగీత దర్శకుడి ఎంపికలో తన పాత్రేమీ లేదని వెల్లడించారు. వాస్తవానికి అందశ్రీ రాసిన పాటని తెలంగాణ రాష్ట్ర గీతంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రకటించింది. అయితే సాహిత్యంలో స్వల్ప మార్పులు అనంతరం ఈ పాటని స్వరపరిచే అవకాశం కీరవాణికి అప్పగించారు. ఆ తర్వాత రాయదుర్గంలోని ఎంఎం కీరవాణి స్టూడియోను సీఎం రేవంత్ రెడ్డి సందర్శించారు. ఆ ఫోటోలు వీడియోలు బయటకు రావడంతో అసలు రచ్చ మొదలైంది. గేయానికి సంబంధించి 3 వెర్షన్లను కీరవాణి సిద్ధం చేసి రేవంత్ కు వినిపించారని అంటున్నారు. వాటిలో 2:30 పాటు నిడివి ఉండే గీతాన్ని ప్రభుత్వ కార్యక్రమాలు పాఠశాలలో పాడుకోవాలని ఖరారు చేసినట్లు సమాచారం. అలాగే కవి అందశ్రీ రాసిన మొత్తం గేయాన్ని 13 నిమిషాల నిడివితో రికార్డు చేసినట్లు సమాచారం. 3:30 పాటు ఉండే మరో వెర్షన్ కూడా రికార్డు చేసినట్లు తెలుస్తోంది. ఈ 3 రేవంత్ రెడ్డి పూర్తిగా విని కొన్ని మార్పులు చేర్పులు సూచించినట్లు సమాచారం. 2 రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ చేతుల మీదుగా రాష్ట్ర గీతాన్ని విడుదల చేయించాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. మొత్తానికి కీరవాణితో అందశ్రీ పాట విషయంలో ప్రభుత్వం మాత్రం ముందుకు వెళ్లాలని భావిస్తున్నట్లు తాజాగా సీఎం రేవంత్ వ్యాఖ్యలతో స్పష్టమవుతోంది.